హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే నేను సూర్యాపేటకి వెళ్ళాను కదా, మణికంట సిచ్యువేషన్ ఎలా ఉందన్నది నేనైతే ఒకటి ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరు వీడియో మొత్తం చూడండి. ఆయన రోజు ఏ రకంగా వేస్తాడు, మొత్తం ఎలా వేస్తాడు, ఆయన బాడీకి ఎలా వేస్తే సహకరిస్తుంది అన్నది మొత్తం నేనైతే వీడియో తీశాను. వీడియో తీసుకొని వచ్చిన వీడియో అయితే పెడతాను, కంపల్సరీ అందరు చూడండి. ఎంత మంచిగా వీలైనంత తొందరగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే మనం ఒక సాయం చేసిన వాళ్ళం అవుతాం. అది ఏం సాయం చేయకపోయినా ఇదొకటి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం, చూడడం, మన వీడియో మొత్తం చూస్తే ఎంతో కొంత మనం మేల్ చేసిన వాళ్ళం అవుతామని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెడతా, కంపల్సరీ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇగో మణికంట కోసం అయితే మణికంట ఏమేమి చేస్తాడు, రోజు ఎన్ని తీలు ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్నది ఇప్పుడైతే నేనైతే మణికంట నడుగుతా. మిషన్ మీద పోదాం అనుకున్నట ఎక్సర్సైజ్ కి. మణికంట నువ్వే పోతావా, నేను లేబట్టాలా? నువ్వే పోతా. నువ్వే పోతా. నువ్వే పోతావా? ఒకసారి ఎట్లా వదిలేస్తావులే. చూడండి, అసలు చూడండి ఎట్లా లేస్తుండో ఆయన. ఆయన అంతలా ఆయన ఇలా ఉంటుంది ఆయన సిచ్యువేషన్ అయితే. కామెంట్లు పెట్టే వాళ్ళకి అర్థం కావాలి ఆయన సిచ్యువేషన్ చూస్తే. అలా కామెంట్ ఎవరైనా సరే అడ్డంగా అడ్డగోలుగా పెడతారు కామెంట్లు. ఈయనది చూడండి ఒక్కసారి, ఆయన నడవాలంటే ఎంత ట్రై చేస్తుండో ఆయన నడవడానికి. అది మనం మంచి ఉన్నోళ్ళం అయితే ఒకటేసారి లేచి నడుచుకుంటూ పోతాం కదా. చూడండి ఎట్లుంటాయో కొన్ని కొన్ని సమస్యలు. ఇప్పుడు ఆయన ఎంత పెద్దగా ఉండు, ఆయనకు నడవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో, ఒక కామెంట్ మూలానే ఎంత బాధపడుతుందో వాళ్ళమ్మ. అదొక్కటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే వాళ్ళమ్మ ఒకసారి కామెంట్ పెడితే ఏడ్చింది ఇలా పెట్టిరు అని. ఇట్లాంటి కొడుకును సాధడం అంటే ఎంత గ్రేట్. అసలు దాన్ని చూసి గర్వపడాలి ఎవరమైనా సరే, తల్లిదండ్రులమైనా అక్క చెల్లెలమైనా అన్నదమ్ములమైనా. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంత ఎంకరేజ్ చేసుకొని వాళ్ళ పిల్లగాన్ని అట్లా చదువుకుంటుంది అంటే ఆమె బాధ ఎవరికైనా అర్థమైన వాళ్ళు అయితే అలాంటి కామెంట్ ఎవ్వరు పెట్టద్దు. లేసక్క అంటుండే అసలు ఆ డోర్ దాకా తలు కదా ఆయనే పోతాడు. చూడండి ఆయన ఎంత బాధపడుతుంటావో, ఎంత అసలు ఈ బండలు జారుతున్నాయి పాపం. అంతే చెడ్డగా కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకే పాపం తలుతుంది. ఆయన చూస్తే ఎవరైనా అలాంటి కామెంట్లు పెట్టరు, అర్థం చేసుకోవాలి. జారుతున్నాయి బండలు. వాళ్ళు ఎట్లెక్కారో మనకు తెలియదు కదా. లేస్తుండు, ఆయనే లేసాడంట, ఎవరు పట్టుకోడు అంటుండుగా వేస్తుండు. ఆహా, సపోర్ట్ కొంచెం ఇవ్వాలా, కొంచెం సపోర్ట్ ఇస్తే దమ్ము వచ్చిందా మనకంట? దమ్ము రాలే, మరి అలాగే ఉన్నావు. మాట్లాడు, వాళ్ళు మాట్లాడు, చెప్పు అనుకుంటారు. ఎట్లా చెప్పు మనకంట? అని చెప్పు. మా అమ్మ బాయ్ సూర్యక నేను కొంచెం కవరుతున్నా, ఇలాగే నన్ను ఎవరేమి ఇబ్బంది పెట్టలేదండి. మా అక్క నన్ను సపోర్ట్ చేసానికి వచ్చిందండి. చూడండి ఆయన వాళ్ళ అమ్మ బాధ చూడలేక ఇంకా నేను తొందరగా రిక్వైర్ కావాలి, తొందరగా కోలుకోవాలి అని నేనైతే చేస్తున్నా అని చెప్తుండు. మీకు అర్థమైందా? కానీ చాలా బాగా కొంచెం మాట్లాడడం అయితే కొంచెం అర్థం కావట్లేదు, కానీ ఎక్కువ శాతం అయితే అర్థమవుతున్నాయి అన్ని మాటలు. కానీ నువ్వే చేసావు మనకంట, మమ్మీ చేపిస్తుందా నిన్ను? నేను చేసాక కొన్ని కొన్ని మా అమ్మ చేపిస్తుంది. అక్క కొన్ని నువ్వు చేస్తావు, కొన్ని మమ్మీ చేపిస్తుందా? కొన్ని నాన్న చేపిస్తుంది అక్క. నువ్వు లేవాలి చెయ్యాలి అంటే పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు? నేను పొద్దుక సిద్ధి చేస్తాక. సిక్స్ లేసావా? బ్రష్ ఇట్లా నువ్వే చేసుకుంటావా? నేను చేసుకుంటా అక్క. మంచిగా నీ పనులు నువ్వు కొన్ని కొన్ని వేసుకుంటావు, కొన్ని వేసుకోలేవు. అయితే నీ పని నువ్వు చేసుకోవాలనుకుంటే మమ్మీని పిలుస్తావా? దాన్ని మమ్మీని పిలుస్తా అక్క. డాడీ నాన్న మమ్మీ నాన్న పిలుస్తావా? ఓకే ఓకే. నైట్ ఎన్ని గంటల దాకా చేస్తావు? నైన్ దాకా. మధ్యాహ్నం అన్నం తిన్నాక చేస్తావా? పొద్దుగా అన్నదాన్ని వస్తా.
పొద్దున్న సాయంత్రం నాకు ఏదో ఒకటి ఏదో ఒకటి పట్టుకో మని పట్టుకో స్టార్ట్ చేయి అది దేనికన్నట్టు కాలు జారిపోకుండా కట్టినా అని చెప్పొదిన కాలు జారిపోకుండా కట్టుతున్నాం ఇట్లా కట్టాలా ఎందుకంటే మనం అయితే చేయగలుగుతాం కానీ ఇట్లా ఉండవు కదా ఇట్లా కట్టి చేపిస్తే కాలు ఆగుతాయి పోకుండా దగ్గరికి కట్టాలా ఇట్లా దగ్గరికి కట్టి చేపిస్తే అంటే మరి దగ్గర కాదు ఇట్లా ఇట్లా మామూలుగా इला మన సబ్స్క్రైబర్ మళ్ళీ మణికంటని ఎంకరేజ్ చేయడం నాకైతే చాలా ఆనందంగా ఉంది చూడండి మణికంటని మొత్తం దగ్గర ఉండి చేపిస్తుంది సో మా ఇంటికి బలంగా తయారైనాక వస్తావా బలంగా తయారైనాక అయితే వస్తాడంట మా ఇంటికి నువ్వే నడుచుకుంటా రావాలి అప్పుడు మా ఇంటికి నువ్వే నడుచుకుంటూ వస్తావా అందరి సాక్ష్యం ఇప్పుడు నువ్వు వస్తానవని ఓకే మా యూట్యూబ్ లో ఎంత మంది రో అంత మంది వింటూరు ఇప్పుడు నువ్వు చెప్పేది మనకంట నువ్వు రాలేదనుకో నువ్వు నడవాలి మంచిగా మాట్లాడాలి ఓకే అక్క మీ మమ్మీ బాధ పోవాలి మీ డాడీ బాధ అన్ని పోవాలి ఓకే అక్క పట్టుదలతోటి చేస్తావుగా పట్టు పడతావా ఇట్లా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటావా అనుకుంటావా ఇది లేవాలి నేను నడవాలి అని అనుకుంటావా అనుకోని లేస్తావా మాట్లాడడం ఎప్పుడు మాట్లాడితేనే ఉండాలి మంచిగా ఓకేనా చెయ్యి అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి థాంక్స్ చెప్పు వాళ్ళే వెళ్ళమన్నారంట వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి థాంక్స్ అన్నకి మణికంట అయితే ఫుల్ ఖుషి కొద్దినని నేను చాలా సంతోషంగా ఉన్నా అక్క సపోర్ట్ మాకు మంచి చేస్తుంది మీ సపోర్ట్ కూడా మాకు కావాలండి మీ ఆశీర్వాదాలు ఇలాగే మణికంటని ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మంచిగా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా చేసిన ఒకటే గానీ ఇలా ఉన్న మణికంటకైతే ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి 100% మాత్రం మనం భూమి మీద బ్రతికిన వాళ్ళం ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి మామూలు వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళకి చేయడం అయితే మనం చాలా గొప్పతనం నేనైతే చాలా అసలు ఎంత అంటే మణికంటని చూసినాక అత్త అని ఫోన్ మాట్లాడితే నాకు ఎప్పుడు రావాలి అనిపించింది ఇప్పుడైతే నేను మణికంట దగ్గరికి వచ్చిన నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి ఒక అల్లుడు నాకు ఉన్నాడా నేను నన్ను అత్త అని పిలిచిండు అంటే నాకు కూడా గర్వంగా ఉంటది కదా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఫ్రెండ్స్ చూడండి ఈ వదినమ్మ మొత్తం ఈ చేసేది తల్లికి ఎవరైనా కొడుకే కదా మరి కొడుకు సిచ్యువేషన్ ఇలా ఉంటే తల్లి వేస్తుంది అంటే ఎంత గొప్పగా ఫీల్ కావాలి ఎంత ఓపికతోటి ఎన్ని తీర్ల అసలు ఆమెకి ఎంత ఓపిక ఉంటే ఇలాంటి కొడుకుని ఇట్లా చేసుకుంటుంది అంటే ఆమె కూడా లోపల ఎంతో బాధ ఉంటుంది కానీ ఆయన ముందు బయటపడదు కాకపోతే ఆయన ఆమె మనసులో బాధ పెట్టుకున్నా ఆయన ముందు ఏ బాధ బయటపడకుండా మణికంట ముందైతే చేస్తుంది కదా అలాంటి ఆమెకు నువ్వు కొడుకుని ఎందుకు మీడియా ముందు తీసుకొస్తున్నావు నువ్వు నీకు అవసరమా అవి చేయడం అది తప్పు ఎవ్వరైనా సరే ఒకటి మనం చేస్తున్న పని పెట్టుకోవడం తప్పు లేదు కదా వాళ్ళు చేసేది మణికంటతో పెట్టుకోరు యూట్యూబ్ ఛానల్ నీకు అవసరమా ఆయనను వీడియోలలో పెట్టడము అని అంటే అవసరము అది చెప్పలేము మన గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు కూడా నేను జాబ్ చేస్తున్నా అని చెప్పుకోవట్లేదా ఇలాంటి కొడుకు నేను చదువుకుంటున్నా ఇలాంటి వాళ్ళు కొందరు వదిలేసే వాళ్ళు
ఈయన నేర్పించే విధానం బట్టి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళు ఈయన నేర్చుకుంటుంటే వాళ్ళు కూడా అన్నయ్య చేస్తుండు ఆ తమ్ముడు చేస్తుండు అని వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. అది మనం గర్వంగా ఫీల్ కావాలి. నీవు ఎట్లా అనుకుంటావు వదినా? నేనైతే ఎంత బాధ ఉన్నా కూడా వీడిని చేస్తే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే వీడు నడవడమే నాకు చాలా హ్యాపీగా ఉంటది. అయితే వీడు లైవ్ పెట్టినప్పుడు ఐదుగురు చెప్పిరు మీ వీడియో చూసి నేను చేసుకుంటున్నా కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుందని అంటే ఇట్లాంటి పిల్లలు యాక్టివ్ అవుతున్నారంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఇప్పటి నుంచి అన్నయ్య వదిన చెప్పిరు ఎవరేమన్నా పట్టించుకోవద్దు అన్నారు. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఏది పట్టించుకోను, నేను చేసేది ముందుకు సాగనివ్వాలని కోరుకుంటున్నా అండి. మణికంఠకు ఒక్క సపోర్టు అన్నది కాదు, మణికంఠ లాంటి వాళ్ళు చాలా మంది ఉర్రంట. అలాంటి వాళ్ళు ఈయన చూసి నేర్చుకుంటారు అంటే అది చాలా గొప్ప విషయం కదా. ఏదో ఖరాబు చేస్తున్నాము మనం ఏదో చేస్తున్నాము అని అది ఏదో మంచిగా ఆయన చేపిస్తలే కదా, ఆయన కోసం బాధపడి వాళ్ళ అమ్మాయి చేపిస్తుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు చెప్పారు కాబట్టి అలా పెట్టింది. ఎవరో ఒకరు కామెంట్ మూలన వదిన నువ్వు ఎప్పుడు బాధపడకు, ఎందుకు మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు తెలుసా, అస్సలు అనుకోదు. మనకంటే ఫుల్ సపోర్ట్. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మనకంటే. వదిన వాళ్ళైతే చాలా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు మనకంటే కోసం, అడ్రస్ కనుక్కొని మరి వెతుక్కొని మనకంటే కోసం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థాంక్స్ అండి, బాయ్ చెప్పు మనకంట. బాయ్. బాయ్.